Hi friends, good evening all. Good evening, sir. Good evening, sir. పడిపోయారా నిద్ర లేచారా? ఓకే రైట్ ఫ్రెండ్స్, ఎనీవే ఈరోజు జడ్జిమెంట్ రిలీజ్ అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం కొన్ని ముగింపులకి అంటే కంక్లూజన్స్కి వచ్చి మనం ఎలా ప్లాన్ చేయాలి. ఐ థింక్ నా వాయిస్ వినపడుతుందండి అందరికి? జస్ట్ గివ్ మీ వన్ సార్. ఫైన్ ఫైన్ రమేష్, ఓకే గుడ్. సో ఇప్పుడు నేను ఈ వీడియో యొక్క పర్పస్ ఏంటి, వీసీ వీడియో కాన్ఫరెన్స్ యొక్క పర్పస్ ఏంటి అంటే అసలు ఏం జరిగింది, ఏం చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాము. క్విక్, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. అందుకే 6 to 6:30 అనే పెట్టాను, 30 మినిట్స్ టైమే పెట్టాను. మామూలుగా అయితే మనం 2 అవర్స్ అలా పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎనీవే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నాకు పాజిటివ్స్ ఆఫ్ ద జడ్జిమెంట్ ఏంటి అంటే, ఒకటి గతంలో లాగా మళ్ళా ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టండి అని అనకపోవటం ఒక శుభ పరిణామం. లేకపోతే మీలాగా బాగా కష్టపడిన వాళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అయి ఉండేవాళ్ళు. సో అది ప్రిలిమినరీ జోలికి వెళ్లకుండా నేరుగా ఒక 5 క్వశ్చన్స్ తీసుకుని ఆ 5 క్వశ్చన్స్ని మళ్ళా వ్యాలిడేషన్ చేసి దాని ప్రకారం ఒక న్యూ లిస్ట్ని ఫర్ మెయిన్స్ ఎగ్జామ్కి తయారు చేసి అందులో ఆ జడ్జిమెంట్లో ఒక లైన్ ఏంటంటే ఫర్ ఫ్రెష్ ఎక్సర్సైజ్ అన్నారు. అంటే బహుశా మోస్ట్ ప్రాబబ్లీ ప్రిలిమ్స్ని స్టార్టింగ్ పాయింట్గా తీసుకుని, అంటే కంప్లీటెడ్ ప్రిలిమ్స్ని స్టార్టింగ్ పాయింట్గా తీసుకుని అక్కడి నుంచి ఏం చేస్తారు, మామూలుగా రిజల్ట్ని మళ్ళీ ప్రకటించడం, మళ్ళీ మెయిన్స్ని కండక్ట్ చేయటం, ఇలాంటివి జరుగుతాయి. ఇదంతా కూడా మన ప్రెజంప్షన్స్నే, కానీ నాకు ఇంతవరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. దయచేసి దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే ఏ చిన్నది జరిగినా కానీ నా పేరుని యాడ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ పెరిగిన వాల్యూకి అది ఇంపార్టెంట్, కానీ ఇన్ ద సేమ్ టైం దాని ఏమంటారంటే దుష్ప్రచారానికి ఒక బేస్గా తీసుకుంటున్నారు. అందువల్ల నేను ఏం చెప్తున్నా అంటే ఈ సెకండ్ వరకు కూడా నాకు వచ్చినటువంటి ఈ సోషల్ మీడియా వీటిని బేస్ చేసుకుని నా ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే, మోస్ట్ ప్రాబబ్లీ ఏ ఫ్రెష్ లిస్ట్ మేబీ గివెన్, దాంట్లో ఉండేవారు ఆ 5 క్వశ్చన్లు బేస్ చేసుకుని ప్లస్ ఆర్ మైనస్లతోటి ఏమవుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. అది ఒకటి నేను గమనించింది. నాకు బాగా పాజిటివ్గా అనిపించింది ఏంటంటే, అగైన్ గో ఫర్ ఫిలిమ్స్ అని అనలేదు, కాబట్టి అదొకటి సంతోషకరమైన విషయం. మీ శ్రమ కొంతవరకు గతంలో అయితే ఇంటర్వ్యూ జరిగిన తరువాత కూడా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ స్టోరీ అంతా మొదలుకు వచ్చింది. ఈసారి అలాంటి పరిస్థితి లేదు, ఓన్లీ 5 బిట్సే కాబట్టి ఆ 5 బిట్స్లో పెద్ద వేరియేషన్స్ వస్తాయని నేను అనుకోవటం లేదు. సో అది కూడా ఒక బోర్డర్ లైన్లో ఒక మార్క్ అటు ఇటు ఉన్న వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ అవుతారేమో తెలియదు, కానీ బట్ ఇన్ టోటో పెద్దగా ఛాన్సెస్ ఏమీ ఉండవు. ఇక ఆ తర్వాత కొత్తగా వచ్చే అభ్యర్థులు ఎవరైతే, ఇంకో ఇందులో ఇంకొక పాయింట్ చెప్పేసి జడ్జిమెంట్లోది, ప్రిలిమినరీ లెవెల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మెయింటైన్ చేయాలి అనేది కూడా ఈసారి మరలా రూల్ అవుట్ చేశారు. అది కూడా దానివల్ల కూడా ఎటువంటి ఫ్యూచర్ డిస్ప్యూట్స్ రాకుండా ఉండే అవకాశం కనబడుతుంది. సో ఇన్ టోటో మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఉండే సిచ్యువేషన్ ఇప్పుడు కనబడుతుంది. కాబట్టి 5 ప్రశ్నలు అయితే 1:50 కట్ ఆఫ్కే మాత్రమే కన్ఫైన్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు దాన్ని మరలా డిస్టర్బ్ చేస్తే అన్నెసరీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. కాబట్టి జనరల్గా ఏ పాలకులైనా ఇలాగే ఆలోచిస్తారో అదే యాంగిల్లో వాళ్ళు ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఓకే, అది మనకి మోస్ట్ ప్రాబ్లీ రేపా ఎల్లుండా లేదా 2 డేసా 3 డేసా, లెట్ అస్ వెయిట్ ఫర్ దాట్. కాబట్టి జనరల్ కట్ ఆఫ్ తీసుకుంటారు కాబట్టి పెద్దగా ఎక్కువ దాన్ని ఏమంటారంటే డిఫికల్టీస్ ఉండవు. సో అది ఆ పాయింట్ ఒకటి మీకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మీకు అంటే ఎవరైతే జాబ్స్కి లీవ్లు పెట్టి రకరకాల స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో ప్రిపేర్ అవుతూ ఉన్నవాళ్ళు, అలాగే గతంలో 1 మార్క్ 1 మార్కుతో క్వాలిఫై కాని వాళ్ళు అందరికీ ఇది ఒక రకంగా ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ జడ్జిమెంట్ వచ్చినట్టు నాకు అనిపించింది. సరే, అది ఒక యాంగిల్. ఇక రెండవ యాంగిల్ ఏంటి అంటే, నేను ఒక చిన్న విషయం మీతో మాట్లాడదలిచాను ఫస్ట్లోని. సపోజ్ టైం మెషిన్ మనం ఎక్కాం, ఒక ఎగ్జామ్ జరిగిపోయింది, మెయిన్స్ కూడా జరిగింది, ఆ మెయిన్స్ జరిగిన తర్వాత పొరపాటున మీ ఇంటర్వ్యూకి ఎంపిక కాలేకపోయారని అనుకుందాం. జస్ట్ ఇమాజిన్ లైక్ దిస్,
ఆ క్షణంలో మీకు ఏమనిపిస్తుంది అని అంటే, నేను ఎకానమీలో ఒక పార్ట్ బాగా చదవలేదు, ఎస్ఎన్టీలో కరెంట్ ఎస్ఎన్టీ బాగా చదవలేకపోయాను, లేదా కరెంట్ పాలిటీ అప్డేట్ కాలేకపోయాను, లేదా జనరల్ ఎస్ఎన్ సరిగా ప్రజెంట్ చేయలేకపోయాను అని మనకి ఏవైతే ఆలోచనలు వచ్చే అవకాశం ఉందో, ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఆ టైం మిషన్లో ఒక 4 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, ఏదైతే ప్రాబ్లమ్గా మనం ఊహించుకుని బాధపడాల్సిన పరిస్థితి వస్తుందో, ఇప్పుడు అది ఊహించుకోండి. నేను అదే చెప్పదలిచింది. అంటే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు నెల రోజుల్లో ఎగ్జామ్ పెడతారా, 45 డేస్ ఇస్తారా, 50 డేస్ ఇస్తారా, నోబడీ నోస్ టిల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంతవరకు. ఎందుకంటే బయట మన ఆల్ జజీరా ఛానల్లో, అంటే అశోక్ నగర్ సోషల్ మీడియాలో అప్పుడే డిసెంబర్ 4 5 డేట్ కూడా ఇచ్చేశారంటే, అవన్నీ ఫేక్ అండి, ఏది కూడా మీరు బిలీవ్ చేయొద్దు. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే దేని గురించి మీరు బాధపడాల్సి వస్తుందో అదేదో ఇప్పుడే ఊహించుకోండి అంటున్నాను. అలాగే ఇప్పుడే ఊహించుకోవటం ఎలా? సపోజ్ ఇప్పుడు మనం ఇంతమందికి టెస్ట్ సిరీస్ నేను చూశాను, ఫెయిర్ అండ్ ఫ్రాంక్లీ ఐమ్ టెలింగ్, ఒక 15-20 మెంబర్స్ తప్ప మిగతా వాళ్ళకి ఛాన్సెస్ చాలా తక్కువ కనపడ్డాయి. ఓపెన్గా చెప్తున్నాను మీతో నేను. అంటే మీరు ఏమన్నా జాతకం అంటే జాతకం కాదు, రాసే క్వాలిటీ, ఓవరాల్గా ఉండే కాంపిటేటివ్నెస్, ఇవన్నీ నేను అంచనా వేశాను. నేను మీకు మొన్న టెస్ట్ సిరీస్ ఫైనల్ రోజు ఒక వారంలో మీకు కలుస్తాను, కలిసినప్పుడు ఇంకొన్ని విషయాలు చెప్తాను అన్నాను. అదేంటి అంటే, ఈసారి నేను 2016 అప్పుడు 1000 మెంబర్స్ కూడా లేరు పోటీలో అన్నాను. ఇప్పుడు నేను మొన్నటి వరకు అయితే చెప్పేవాడిని 500 మంది కూడా లేరు అని. ఎందుకంటే నేను స్టాల్వార్ట్స్ అనుకున్న పెద్ద పెద్ద బాగా చదివి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి రాస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంక ఇది మన వల్ల కాదులే ఈ 3-4 వీక్స్లో అని డ్రాప్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డ్రాప్ అయిపోయారు లిటరలీ, ఓకే. అలాగే ఇక రకరకాలైన సమస్యల వలన కూడా డ్రాప్ అయిపోయారు. నేను శాంప్లింగ్ ఒక 60 మందిని మన కస్టమర్ కేర్ నుంచి ఫోన్ కాల్ చేయించడం ఇట్లా చేసినప్పుడు హార్డ్లీ ఒక 10 మంది కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు. అంటే బాగా చదువుతున్నామని కానీ చదవట్లేదని కానీ దే హ్యావ్ నాట్ ఎట్ రెస్పాండెడ్. ఎందుకంటే వాళ్ళ ద వే ద టాక్ మనకు అర్థమైపోయింది. సో ఆ గ్రౌండ్లో మనం చూస్తున్నప్పుడు ఈసారి 500 మంది కూడా లేరు కాంపిటీషన్ అని నేను భావించి, అది మీకు ఈ వీక్ మన వీక్లీ రివ్యూలో చెప్పుకుందామని ఐ ప్లాన్. బట్ నాకు ఈసారి ఈ లోపల ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను నేను ఆలోచించుకుంటున్నాను, ఎలా ఉంటుంది, ఎంతమంది క్వాలిఫై అవడానికి అవకాశం ఉంటుంది అనేది చూస్తే, ఓకే ఎడిషన్గా అంటే ఎలాగూ 1:50 కాబట్టి అదే ఫిగర్ ఉంటుంది, కాకపోతే కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటాయేమో చూద్దాం. ఆ యాంగిల్లో చూసినప్పుడు ఇప్పుడు ఒక ఇమాజిన్ లైక్ దిస్, ఇది ఎందుకంటే మీకు చాలా అవసరం. ఈ క్యాలిక్యులేషన్, ఈ అసెస్మెంట్ అనేది ఉంటే మీరు ఈరోజు కూడా ఒక వాల్యుబుల్ డేగానే ఫీల్ అవుతారు, రిలాక్స్ డే కాదు. ఇప్పుడు అశోక్ నగర్లో మన స్టూడెంట్స్ చెప్తున్నారు, రిలాక్స్ అయిపోయాం సార్ మధ్యాహ్నం నుంచి అన్నారు. నేను అన్నాను ఏం సాధించారని రిలాక్స్ అయ్యారు, కోవిడ్ అంతమైపోయిందని రోడ్ల మీద జనం తిరుగుతున్నట్టుగా మీకు ఎగ్జామ్ అయిపోయిందా ఏమైనా అని అడిగాను నేను. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఒక లక్ష్యం మన కళ్ళ ముందు కనపడుతుంది. నా కోరిక ఒకటి, ఆర్డీఓలు 30లో కనీసం 15 మంది నాకు తెలిసిన వాళ్ళకి రావాలి. దెన్ తెలిసిన వాళ్ళంటే ఇట్లా మీ ద్వారా నా ద్వారా ఇట్లా ఈ విధంగా కమ్యూనికేషన్లో ఉన్నవాళ్ళు రావాలి, నా కోరిక అది. సో దెన్ మరి ఈరోజు మనం రిలాక్స్ అవ్వటం అవసరమా అనేది ఒకసారి ఆలోచించండి. నేను ఇంకా మీకు కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను, అవసరం లేదనేది నా ఒపీనియన్. ఓకే ఈ ఒకరోజు మధ్యలో ఒకరోజు టోటల్గా రిలాక్స్ అయినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఇక ఎగ్జామ్ డేట్లు వచ్చినాక చదువుదాం లేదా ఇంకోటి చేద్దామనే ఆలోచన ఉంటే మాత్రం మీరు బ్లెండర్ చేస్తున్నట్లు లెక్క. ఎందుకు అంటే ఎనీవే సివిల్స్ ఎగ్జామ్ లోపే పెడతాయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు, నేను మరలా చెప్తున్నాను, 500 మంది పోటీయే ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళలో కొద్ది మంది మాత్రమే మీకు పోటీ ఇవ్వగలరు. మీరు 6 నెలల నుంచో 1 సంవత్సరం నుంచో ఇలా ఇరగబడి చదువుతుంటే, ఉదాహరణకి 2020 జనవరి తీసుకోండి, ఏప్రిల్లో ఎగ్జామ్ ఉందని చదువుకుంటూ వచ్చారు కదా. సరే మధ్యలో మే జూన్ పోయింది, మళ్ళీ సడన్గా మనకు డేట్లు వచ్చినాయి, 2 నవంబర్ ఎగ్జామ్ అనుకుని జూన్ నుంచి చాలా సీరియస్ వర్క్ చేశారు చాలామంది, చాలా కష్టపడ్డారు. నాకు వాళ్ళందరి కష్టం తెలుసు కాబట్టి చెప్తున్నాను.
సో మళ్ళీ చదివాం కదా, అంటే మీరు దాదాపుగా ఒక 1 ఇయర్ స్పాన్లో చదివింది ఫ్రెషర్స్ ఇప్పుడిప్పుడే క్వాలిఫై చదివే వాళ్ళు ఎంతవరకు సాధ్యపడగలదు, అంటే ఒక 3-4 మంత్స్ ఇస్తే మీకు పోటీ ఇవ్వగలరు కానీ ఒక 3-4 వీక్స్ 5 వీక్స్ 6 వీక్స్ ఇస్తే మాత్రం హైలీ ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్ అని చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు లాస్ట్ జూన్ నుంచి, మీరు ఎక్కువ మంది, కొంతమంది ఇంకా ముందు వాళ్ళు ఉన్నారు, జూన్ నుంచి ఎంతో కొంత ఈ 15 టెస్ట్లు ఈ గ్రాండ్ టెస్ట్లు అని రన్నింగ్ రేస్లో కష్టపడ్డారు, కింద పడ్డారు, మీద పడ్డారు, రేతులు పగలు ఎలా చేశారో కదా మీకే తెలుసు. అంత మీరు కష్టపడి ఇంత ప్రాక్టీస్ చేస్తే మీ ముందు వాళ్ళు నిలబడగలరా అన్నది ఒక క్వశ్చన్ వేసుకోవాలి మనం. అలా మిమ్మల్ని మీరు సైకలాజికల్గా ఇంట్రోస్పెక్షన్తో థింక్ చేయండి. ఎందుకు అంటే మీరు ఈరోజు ఏదో ఇదే చెప్పాను కదా, కోవిడ్ అనేది ఇంతవరకు దానికి వైరస్కి ఏం రాలేదు కానీ ప్రజలు విచ్చలవిడిగా తిరిగేయటం మొదలుపెట్టారు. మీరు ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందంటే అది అసలు అయ్యిందా లేదా ముందు అది క్వశ్చన్, 3 వారాలా 4 వారాలా 6 వారాలా దట్స్ అనదర్ క్వశ్చన్. ఇవన్నీ ఇంకా డిసైడ్ కాకముందే మీరు గనక ఈ టెంపోలోంచి బయటకు వచ్చేస్తే అంతిమంగా నష్టపోతారు. ఇది ఒకటి లైన్లో పెట్టుకోండి. అంతిమంగా అని ఎందుకన్నానంటే, మీరు 10-పాయింట్ స్కేల్ మీద 8 పాయింట్స్కి వచ్చేసారు, చాలా కష్టపడి వచ్చారు 8 పాయింట్స్, ఇంకా 2 పాయింట్స్ ఉందనగా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. ఈ 2 పాయింట్స్ ఏంటంటే ఈ గ్యాప్ పీరియడ్, ఎగ్జామ్ రోజు మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది ఇందులో ఉండే అంశాలు. సో ఆ 2 పాయింట్స్ని మీరు గనక ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే, మనం చిన్నప్పుడు చదువుకున్న కుందేలు తాబేలు కదా, మీరు కుందేలులాగా పరిగెత్తుకొచ్చి చెట్టు కింద కూర్చుంటే తాబేలు నడుచుకుంటా వచ్చి దాన్ని క్రాస్ చేసే పరిస్థితి మీరు ఇవ్వకూడదు అన్నది నా సూచన. ఓకే, ఆ క్రమంలో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నేను వాల్యుయేషన్ చేసినటువంటి మిత్రుల్లో చాలామందికి నేను కొన్ని సందర్భాల్లో నా పాలసీకి విరుద్ధంగా ఈసారి చివరి టైంకి వచ్చేసారని కొంత బూస్టింగ్ చేశాను. ఓపెన్గా చెప్తున్నాను, బూస్టింగ్ ఇన్ ద సెన్స్, 2 మార్కులు రావాల్సిన చోట 2.5 మార్కులు, 4 మార్కులు రావాల్సిన చోట 5 మార్కులు వేశాను, సిన్సియర్గా వేశాను. అది కూడా కృతనిశ్చయంతో, అదేంటో అదే ఏదో సినిమాలు చెప్తారు అంతఃసాక్షిగా వేశాను. ఎందుకు అంటే ఇప్పుడు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తే ఆ 4 మార్కులు బదులు 3 మార్కులు వస్తాయి, ఎంకరేజ్ చేస్తే ఆ 4 వచ్చినా చాలు అన్న ఒక పాలసీని తీసుకుని కొంత లిబరల్గా, అసలు అది నా పాలసీకి విరుద్ధం, మొదట్లో చాలా స్ట్రిక్ట్గా కట్ చేసి మార్కులు, మీకు కూడా చూడండి ఫస్ట్ గ్రాండ్ కంటే 2 గ్రాండ్లు కొద్దిగా పెరిగింది, 3 గ్రాండ్లు ఇంకాస్త పెరిగింది. దాంట్లో ఒక నిజం, మీరు కష్టపడటం, సిస్టమ్ ట్యూన్ కావటం రెండూ ఉన్నాయి, అదే టైంలో నేను కూడా కొంత లిబరల్ అవ్వటం కూడా ఉంది. ఇది ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అంటే, దిస్ ఈజ్ ద టైం. దేనికి టైం అంటే ఇంట్రోస్పెక్షన్కి టైం. ఇప్పుడు నిజంగా నాకు పేపర్ 1లో ఎట్లా వచ్చింది, పేపర్ 2లో ఎలా వచ్చింది, 3లో 4లో 5లో డెఫినెట్గా మన దగ్గర వచ్చిన మార్కులు ఒక బెంచ్ మార్క్స్ అండి, దాంట్లో డౌటే లేదు. మీకు ఆ తర్వాత రిజల్ట్ వచ్చినాక మీకు అర్థమవుతుంది. ఓకే, వెరీ పర్ఫెక్ట్గా ఆల్ పారామీటర్స్లోనే చూసేసాం. ఇప్పుడు మీరు చేయాల్సిన పని మీకు ఎక్కడ తగ్గింది. ఇప్పుడు ఉదాహరణకి ఎస్ఏలో మీరు ఎవరైతే 60-70-75 వరకు ఉన్నారో, దే ఆర్ ఇన్ డేంజరస్ జోన్. ఓపెన్లీ ఐఎమ్ టెలింగ్, డేంజరస్ జోన్. ఎందుకు డేంజరస్ జోన్ అంటే, ఆ 15 మార్కులు, ఇప్పుడు మంచిగా రాసిన వాడికి 90 మార్క్స్ వచ్చాయనుకోండి, మీకు 60-75 వచ్చాయనుకోండి, ఆ 15 మార్కులు మీ లైఫ్ని డిసైడ్ చేస్తాయి. సో నేను ఇప్పుడు ఎక్కడ ఎస్ఏలో తగ్గాను ఒక ఎనాలిసిస్ చేసుకోండి. మీకు మీరు ఈ ఒక్కరోజు కళ్ళు మూసుకుని ఒక మెడిటేషన్ లాగా మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకుని, ఓకే నన్ను నేను ఎక్కడ ఈ 6 నెలల్లో ఈ ప్రయాణంలో ఎక్కడ నేను బెసిగాను, ఎక్కడ నేను మోసం చేసుకున్నాను, ఎక్కడ నేను కుంటుపడ్డాను, అన్నీ ఉంటాయి. ఓకే, అవన్నీ కూడా ఒక ఇంట్రోస్పెక్షన్ మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు రైట్ అలాంటి మీరు వర్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇవేమీ లేకుండా మీరు మరలా గుడ్డెద్దు చేలోబడినట్టుగా మరలా అవే పుస్తకాలు, ఓకే అదే లైన్లో మీరు వెళ్తే మీరు ఇబ్బంది పడతారని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అలా లేకుండా ఇప్పుడు మీరు సుమారుగా 60-75 మార్క్స్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని మీరు ఇప్పుడు ఇచ్చే టైంను బట్టి నేను రేపు షెడ్యూల్ వచ్చిన తర్వాత వన్స్ అగైన్ మీకు ఒక కాల్ పెట్టి నేను మరలా మిమ్మల్ని గైడ్ చేస్తాను, ఇదిగో ఈ విధంగా చేయాలి అని ఉన్న టైం స్పాన్ని బట్టి
మనం దాన్ని ప్లాన్ చేద్దాం. ఓకే, ఇక ఆ తరువాత పేపర్ వైజ్గా ఇంట్రెస్ట్ అనాలిసిస్ చేయండి, ఎక్కడ తగ్గుతున్నాయి, ఎకానమీలో తగ్గినాయా, ఎకానమీలో తగ్గడానికి స్టాటిస్టిక్స్ కారణమా, సైన్స్ అండ్ టెక్నాలజీలో తగ్గడానికి కరెంట్ అఫైర్స్ కారణమా, లేక మిగతా టాపిక్స్లో ఇప్పుడు హిస్టరీ లాంటి వాటిట్లో అసలు ఎందుకు తగ్గాయి. ఇక్కడ మీరు మీ పాజిటివ్స్ కంటే ఈరోజు ఒక వైట్ పేపర్ దగ్గర పెట్టేసుకుని పేపర్ వైజ్గా మీ డ్రాబ్యాక్స్ అన్ని లిస్ట్అవుట్ చేయండి. అలాగే నిజంగా 3 గంటల్లో 15 క్వశ్చన్స్ రాసామా లేదా, రైటింగ్ ప్రాక్టీస్ ఉందా లేదా, ఇది కూడా ఒక అనాలిసిస్ ఉండాలి. ఇప్పుడు మీరు ఆ చార్ట్ కనుక మీరు తయారు చేసుకోగలిగితే దీన్ని స్ట్రెంగ్స్ వీక్స్ అనాలిసిస్ వీక్స్ అనాలిసిస్ అంటే బలాలు బలహీనతల విశ్లేషణ అంటాం. బలాలు ఇప్పుడు చూసుకోవద్దు, అవి మళ్ళీ చివరి వారాలు వచ్చినప్పుడు బలాలనే చూసుకుందాం, ఇప్పుడు బలహీనతలనే చూసుకోవాలి. బలహీనతల్ని చూసుకున్నప్పుడు మీలో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి పేపర్ 3లో కానీ 4లో కానీ మీరు అనలైజ్ చేసుకోండి, 5లో కానీ. అలాగే 2లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తున్నారు, ఇట్ మేబీ జియోగ్రఫీ ఆర్ హిస్టరీ. మొన్నటి వరకు ఆ పార్ట్ పోతే పోయిందిలే అని ఏ పార్ట్నైతే మీరు అనుకున్నారో ఇప్పుడు అదే పార్ట్ని ఫస్ట్ వీక్లో టార్గెట్గా తీసుకోండి, అదే పార్ట్ తీసుకోవాలి. ఎక్కడైతే మనం వెనకబడ్డామో దాన్ని ఒక 4 రోజులు ఫుల్ టార్గెట్గా పెట్టుకొని దాని మీద కృషి చేయండి. నేను ఇందాక చెప్పాను మీకు, నాకు ఆర్డీఓగా మిమ్మల్ని చూడాలని అని, అలాగే డిఎస్పీ కానీ మంచి పోస్టులు ఇవన్నీ కూడా. ఇంతకన్నా బెటర్ ఆప్షన్ బెటర్ ఛాయిస్ ఎప్పుడూ రాదు. ఓకే, సో మనకి ఎగ్జామ్ జరిగిపోయి ఆ తర్వాత కోర్టులు కేసులు కొట్టేసి మళ్ళీ కథ మొదలకు వచ్చే బదులు, ఎందుకంటే నేను ఎప్పుడు ఒక విషయంలో పాజిటివ్నెస్ని చూస్తాను, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయంలో ఇక్కడే మొదలుపెట్టారు కాబట్టి ఒక మనకు ఒక 3 వీక్స్ 4 వీక్స్ టైం వచ్చింది, ఏదో మనకు పంపలు మునిగిందని భయపడద్దు, పోటీ కూడా ఏమీ పెరగదు. ఇందాక చెప్పాను 6 నెలల నుంచి మీరు చదవగలిగింది, కొత్తగా వచ్చేవాళ్ళు 4 వారాల్లో చదవటం అనేది హైలీ ఇంపాసిబుల్. ఓకే, సో అయితే వాళ్ళు సివిల్స్ అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే దట్ ఇస్ ఇంకొక ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి, బట్ అలాంటి వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. సో అందుకని మీరు వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ యొక్క అనాలిసిస్ చేయండి, చేసి మీరు ఎక్కడ వెనకబడ్డారు అనేది ఇప్పుడు మీరు క్లియర్ కట్గా రాసుకోండి. రాసుకుని పరనింద కంటే స్వీయ లోపాన్ని గమనించండి. నాకు ఇక్కడ పరిసరాలు బాగాలేదు, లేకపోతే ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, అది కూడా ఒక థ్రెట్టే మనకి. ఆ థ్రెట్ని హౌ టు హ్యాండిల్ దిస్ రా కమింగ్ 4 వీక్స్ ఆర్ 6 వీక్స్ ఆర్ 8 వీక్స్, ఐ డోంట్ నో, 4, 6, 8 అనేది నేను రఫ్గా చెప్తున్నాను. మీరు దాని మీద క్లియర్ కట్గా ప్లాన్ చేయండి. చేసిన తర్వాత దానికి రెమెడీస్ కూడా ఒక షీట్ మీద రాసుకోండి. ఎస్, నేను క్వాలిటీలో ఈ చాప్టర్లో వీక్ ఉన్నా, దీనికి రెమెడీ ఏంటి. ఓకే, మీలో ఎవరైతే 60 మార్కులు వచ్చినాయో, 60, 75, 5 లోపు ఉన్నవాళ్ళు కంటెంట్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉండాలి. అది వీక్గా ఉండబట్టే మీకు అంత తక్కువ మార్కులు వస్తున్నాయి. సో కంటెంట్ ఇంప్రూవ్మెంట్ ఏ పార్ట్లో ఉంది, ఎక్కడ నేను వీక్గా రాశాను, నాకు ఏ క్వశ్చన్కి 10కి 6 మార్కుల కంటే తక్కువ వచ్చాయి, అది అంత కంటెంట్ వీక్నెస్ అండి. ఆ కంటెంట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎందుకంటే మనం అసలైనటువంటి కంటెంట్ని సరిగా లేకుండా ప్రజెంటేషన్ మీద వెళ్ళి రాయడానికి అది జనరల్ ఎస్సే కదా. జనరల్ ఎస్సేలు యూ కెన్ మేనేజ్ లైక్ దట్, బట్ ఉదాహరణకి హిస్టరీ తీసుకున్నా, జియోగ్రఫీ తీసుకున్నా, ఎకానమీలో కొన్ని సర్టైన్ పార్ట్స్ తీసుకున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీలో సర్టైన్ పార్ట్స్ తీసుకున్నా, కంటెంట్ ప్లేస్ వైటల్ రోల్, ఇంపార్టెంట్ రోల్, అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇప్పుడు ఇవాళ చేయాల్సిన పని, ఈరోజు కూడా ఇంపార్టెంట్ డేనే, దాంట్లో సందేహమే లేదు. ఇవాళ కూర్చుని 5 పేపర్లకు 5 వైట్ షీట్స్ పెట్టుకోండి. ఫస్ట్ మీ బలాలు బలహీనతలు రాయండి, ఏ క్వశ్చన్స్ దగ్గర ఎక్కడ ఫెయిల్ అయ్యా, మన దగ్గర అన్ని టెస్ట్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్కడ నాకు 6 మార్కుల కంటే తక్కువ వచ్చాయి, అవన్నీ లిస్ట్అవుట్ తీసుకుని ఈ కంటెంట్ నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవటం ఎలా అన్న దానికి ఖూబ్ ప్రాధాన్యత ఇవ్వండి. అలా చేసినప్పుడే మీరు మీ యొక్క వీక్నెసెస్ని ఎదుర్కోవడానికి కావలసిన ఎనర్జీని పొందగలుగుతారని నేను ధైర్యంగా మీతో చెప్తున్నాను. సో ఆ విధమైనటువంటి ఇప్పుడు ఇక రైటింగ్ ప్రాక్టీస్కి రేపు ఎగ్జామ్ టైంను బట్టి మనం ప్లాన్ చేద్దాం, ఇప్పుడే అవసరం లేదు. ఇప్పుడు ముందు కంటెంట్ మేకప్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, నేను లాస్ట్ 3 వీక్స్లో ఛాయిసెస్కి వెళ్ళిపోండి అన్నాను, ఇప్పుడు వచ్చే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ని బట్టి ఆ ఛాయిసెస్నే చదువుదామా, ఇంకేమన్నా సప్లిమెంటరీస్ యాడ్ చేద్దామా, ఓకే ఛాయిస్నే చదువుదామా సప్లిమెంటరీస్ యాడ్ చేద్దామా, ఇలాంటి పాయింట్స్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుందాం. సో నేను మళ్ళీ ఇంకొక వారం తర్వాత, అదే మీన్ షెడ్యూల్ ఏ రోజు వస్తే ఆ రోజు మీకు ఒకసారి నేను మళ్ళీ మీకు టచ్లోకి వస్తాను. వచ్చేసి
దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేద్దామని మొత్తం టోటల్ ప్లాన్ డిజైన్ చేద్దాం. సో ఏదో టెస్ట్ సిరీస్ అయిపోయింది కదా, అయిపోయిన దాన్ని బట్టి అని నేను చెప్పాను మీకు, వీక్ వీక్ మీకు టచ్లోకి వచ్చి మిమ్మల్ని కావలసిన సపోర్ట్ ఇస్తామని చెప్పాను. అదే ఈరోజు జడ్జిమెంట్ రాగానే ఇమ్మీడియట్గా నేను మీకు మరలా వీసీ అనౌన్స్ చేయడానికి కారణం అది. సరే, జడ్జిమెంట్ ఎలా వచ్చినా మనకు దానికి తగ్గట్టు స్ట్రాటజీని డెవలప్ చేసేవాళ్ళం, చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సార్, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కొంతమంది అవుట్ ఆఫ్ స్టేట్ ఉండి ఇక్కడికి వచ్చి చదువుకుని లీవ్స్ పెట్టుకుని ఎప్పటి నుంచో అలా ఉన్నాం సార్. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోయి జాబ్ లో జాయిన్ అయిపోయి అదే బెస్ట్ సార్? లేకపోతే ఒక 3-4 డేస్ వెయిట్ చేయండి. బాగుంటుంది సార్, ఒక 3-4 డేస్ వెయిట్ చేసి షెడ్యూల్ వచ్చిన తర్వాత అది వాళ్ళు ఎంత టైం ఇచ్చారో చూసుకుని దాన్ని బట్టి డిజైన్ చేసుకుంటే బెటర్ అండి, తొందరపడద్దు. ఒకవేళ ఇన్ కేస్ 1 మంత్ ఇచ్చారు అనుకోండి సార్, అంటే నవంబర్ 2nd జరుగుతుంది, చదివేయండి, కంటిన్యూ చేసేయండి. లేదు అక్కడ మీకు కంఫర్ట్ ఉంటుంది మీ ప్లేస్ లో అనుకుంటే దెన్ గో దేర్, అక్కడ నుంచి చదువుకుని మళ్ళీ ఎగ్జామ్ వారం ముందు వచ్చేందుకు ప్రయత్నం చేయండి. ఓకే సార్, నెక్స్ట్. కమ్ ఆన్ ఫ్రెండ్స్. సార్, ఇది ఇక్కడతో ఫైనల్ అయిపోయినట్టున్నా సార్? మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా ఉంటుందా సార్? అంటే మీరు ఏమైనా క్రియేట్ చేస్తారా? అర్థలేదు సార్. అంటే ఈ కేసు ఇక్కడతో అయిపోయినట్టేనా లేదంటే? అయిపోయింది కదా, ఈ అన్ని అన్ని పాయింట్లకు సంబంధించి డిస్పోజ్ అయింది. ఇది ఫైనల్ సార్? రీ ఎగ్జామ్ పెట్టనని చెప్పేశారు, ప్రిలిమ్స్ రినో రీ ఎగ్జామ్ అని చెప్పారు. ఓకే, ఓన్లీ 2011 లో అది అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కదా సార్, దీంట్లో అట్లా ఏమన్నా నెక్స్ట్ అట్లా ఏం లేదు కదా అని అడుగుతున్నాను సార్. అది నేను మన చేతిలో లేదు కదా, ఇప్పుడు వీళ్ళు ఏపీపీఎస్సీ డెసిషన్ బట్టి ఎవరైనా ఏమైనా ఛాలెంజ్ చేస్తారా అన్నది మనం, లెట్ అస్ వెయిట్ ఫర్ దట్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ సార్. గోవింద్ చెప్పండి సార్, మీ కరెంట్ అఫైర్స్ స్ట్రీమ్ లైన్ కంటిన్యూ అవుద్దా సార్? ఏదండి కరెంట్ అఫైర్స్ కోసం సెపరేట్ గా బ్యాచ్ రన్ చేస్తున్నారు కదా సార్? అప్డేట్స్ క్లాసులు అంటారా? అప్డేట్స్ క్లాస్ సార్. క్వాలిటీలో కొత్తగా ఏదైనా అమెండ్మెంట్స్ లాంటివి వస్తే అవి పెడదాము. అంటే నేను జాయిన్ అవ్వలేదు సార్, టైం తక్కువ ఉందని. ఇప్పుడు జాయిన్ అయితే అవకాశం ఉంటుందా లేకపోతే? ఇప్పుడు కొన్ని ఏవైతే అవసరాలు ఉంటాయో మీరు మమ్మల్ని అడగకపోయినా మేము అది నైతిక బాధ్యతగా భావించి ఇప్పుడు మా వాళ్ళకి, ఐ మీన్ గూగుల్ క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు కొన్ని క్లిప్పింగ్ సపోర్ట్ చేయటం, వీడియోస్ సెట్ చేయటం అది జరుగుతున్నాయి. సో ఇప్పుడు అవసరం లేకుండా మేము చేస్తామని చెప్పండి, ఇప్పుడు దానికి నెల రోజుల్లోనే అన్నారు అనుకోండి, వాళ్ళు పాత ఇప్పుడు ఇప్పుడు తయారు చేసిన పేపర్ ఇచ్చే అవకాశమే ఉంటుంది. ఓకే సార్, అర్థమైందండి. అందుకని మనకు ఆ ప్లాన్ అది ఇప్పుడు ఇలా ఫిక్స్డ్ ఇలా ఉంటుందని చెప్పలేము. మనకు రాబోయే ఇప్పుడు ఈ షెడ్యూలు వీటన్నిటిని బట్టి మనం కరెంట్ అఫైర్స్ అయితే జనరల్ గా మీకు ఎప్పుడు కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాం, ఇదిగో ఇది ఇలా వస్తున్నాయి అని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రెండ్స్. సింధురా చెప్పండి. అదే సార్, జడ్జిమెంట్ అయితే ఇచ్చారు కానీ కన్ఫ్యూజన్ అయితే క్లియర్ కాలేదు సార్, కంప్లీట్ గా టైం పీరియడ్ ఇవ్వలేదు కాబట్టి. టైం పీరియడ్ అనేది ఏపీపీఎస్సి సాధ్యాసాధ్యాలను బట్టి ఎప్పుడు కూడా కోర్ట్ అండి ఇన్ జనరల్ గా ఎగ్జిక్యూటివ్ కంటే ఆ వర్క్ చేసే వాళ్ళకి అప్పచెప్పేస్తుంది. అందుకే అది బహుశా నేను అనుకోవటం ఏంటంటే మీరు మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి కదా అన్న దృష్టితో, అందులో కోవిడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఏపీపీఎస్సికి ఇచ్చేసి ఉంటుంది, జస్ట్ ఇట్స్ ఎ ప్రెజంప్షన్. అదే సార్, కొంచెం హాఫ్ హాఫ్ మైండ్ గానే అనిపిస్తుంది సార్. ఫుల్ మైండ్, ఓన్లీ ఫుల్ మైండ్. ఎగ్జామ్ ఉంది నియర్ ఫ్యూచర్ లో అనుకోండి, అంతేగాని మీరు మళ్ళీ మీ సొంతగా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోబాకండి. ఇది నేను అనుకోవటం ఏంటంటే మీరు అనుకోండి నెక్స్ట్ 1 మంత్ లో ఎగ్జామ్ ఉందని, ఒకవేళ వాళ్ళు 6 వారాలు ఇచ్చినా ఇంకెంత గ్యాప్ ఉంటుంది? పెద్ద గ్యాప్ ఏమి ఉండదు కదా. కాబట్టి మనం 1 మంత్ లో మళ్ళీ ఎగ్జామ్ రాయాలి మైండ్ సెట్. అదే నేను చెప్పింది, మీ కళ్ళు మూసుకుని ఒక్కసారి టైం మిషన్ లో ఒక 6 నెలల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ సక్సెస్ ను బట్టి మీరు ఏం బాధపడతారో అది ఇవాళే ఊహించేసుకోండి. ఈ నెల రోజులు కూడా సద్వినియోగం చేయండి అని ముందే నేను అదే ఫస్ట్ గివెన్ దట్ గైడెన్స్. యా, నెక్స్ట్. Yes sir, thank you sir. Okay, anybody? Sir, yes sir, Dinesh sir. Dinesh chapandi sir, meer vachinappudiki asalu ippudu last days ki. Yes sir, thank you. Dinesh chapandi సార్. అదే సార్, యాక్చువల్లీ ప్రిలిమ్స్ స్కోర్ కొంచెం కట్ ఆఫ్ కి 3-4 మార్క్స్ రేంజ్ లో ఉంది సార్ నాది.
మళ్ళీ అదొక కొత్త ప్రెషర్. నాలుగు రోజులు భరించండి ఓకే ఉంటదిలేండి, ఏం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ రేపు ఐదు క్వశ్చన్లు వచ్చినవి ఏంటో అదే మెన్షన్ చేసిన ఫైవ్ క్వశ్చన్స్ ఏంటో తెలిస్తే మీకు మీరే అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. సార్ పృథ్వీరాజ్ సార్ పృథ్వీ చెప్పమ్మా. సార్ 1:15 1:50 సార్ 5-0 తీసారు కదా. అదే సార్ అంత ముందు నామ్స్ ప్రకారం 1:05 అన్నారు కదా సార్. తర్వాత 5-0 తీసారని నాకు గుర్తు. మిగతా ఫ్రెండ్స్ మీరు ఏమైనా సపోర్ట్ చేయగలరా? అదే 5-0 తీసారు సార్, మళ్ళా రెట్రో బ్యాక్ అవుతారేమో. నో నో సార్, 1:50 కన్ఫర్మ్ సార్. అదే 5-0 కన్ఫర్మ్. ఓకే రైట్ రైట్ ఓకే. మనకు తెలియకుండా ఏమైనా జరిగిందేమో అని అడుగుతున్నా, అంటే ఐ మీన్ నేను కూడా గమనించి ఉండకపోవచ్చు కదా అని అందుకని అడుగుతుంటాను మధ్యలో. ఓకే సార్, అప్పుడు కట్ ఆఫ్ 90 ఉండే కదా సార్? 91 అనుకుంటా కదా. 91 ఓకే ఓకే సార్. టెన్షన్ పడుతుందా? అవును సార్. సార్ ఎక్స్క్యూజ్ సార్ చెప్పండి. సార్ రామకృష్ణ సార్. రామకృష్ణ కే కదా? అవును సార్ కేఎస్. ప్రిలిమ్స్ 102 వచ్చినాయి సార్, సేఫ్ జోన్ లో ఉన్నట్టే కదా సార్. మనం గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అయ్యా, అది గుర్తుపెట్టుకోండి. నన్ను అంతకన్నా అడగండి. ఓకే నెక్స్ట్ సార్. ఇంకొక డౌట్ సార్, అంటే నేను మామూలుగా వీళ్ళు 60-70 మంది ఉన్నారు కదా ఇప్పుడు ఈ లైన్ లో, ఇప్పుడు ఏళ్ళు ఒకళ్ళు 92 ఏళ్ళు అనుకుంటుంటారు. నాకే ఇక్కడ ఏ టెన్షన్ లేదు, ఈ 102 వచ్చిన బ్యాచ్ కి క్యాండిడేట్ ఏం క్యాండిడేట్ అని అనుకుంటారు. కరెక్ట్ సార్. ఓకే రైట్ సార్. ఇంకో సార్ చెప్పండమ్మా. వింటున్నాను నేను, చాలా రిలాక్స్డ్ సార్. సార్ నేను యాక్చువల్ గా 1 ఇయర్ నుంచి చదువుతున్నా కానీ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోలేకపోయాను సార్. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ లో కూడా బాగా పూర్ గా వచ్చినాయి నాకు మార్క్స్. కంటెంట్ బాగుందా అంటే మీకు వచ్చిన మార్క్స్ వచ్చినాయి అంటే రైటింగ్ బాగోపోయినా 75 వచ్చినాయి అంటే కంటెంట్ బాగున్నట్టు లెక్క రఫ్లీ. ఓకే మీరు 75 కన్నా తక్కువ ఈ గ్యాప్ బాగలేదు. ఇప్పుడు రైటింగ్ బాగోనంత మాత్రం ఒక క్వశ్చన్ ఒక హాఫ్ మార్క్ పోయింది అనుకున్నాను అంతే. అంత మాత్రం చేత టాపర్ కంటే మీకు మరీ 40-50 మార్కులు అయితే తేడా రావు కదా. 40-50 మార్క్స్ టాపర్ కంటే తేడా ఉంది అంటే దేర్ ఇస్ డ్రాబ్యాక్ విత్ ద కంటెంట్. అవును సార్, కంటెంట్ కూడా పూర్ గానే ఉన్నాను సార్. అందుకే నేను రోజుకు కనీసం ఒక క్వశ్చన్ మీకు క్వశ్చన్ చెప్తాను. ప్రజెంటేషన్ కంటెంట్ ఏది ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక ఛాయిస్ అడిగితే ఫస్ట్ కంటెంట్ ఇంప్రూవ్ చేయండి. ఓకే సార్. తర్వాత రైటింగ్ మీద చూద్దాం. ఓకే సార్. కాబట్టి మీరు లెస్ దాన్ 75-70 ఉంటే మాత్రం కంటెంట్ ఇంప్రూవ్మెంట్ పుష్ చేయండి. ఓకే సార్. ఓకే రైట్ నెక్స్ట్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీధర్. సార్ ఇప్పుడు మేము లేట్ గా జాయిన్ అయ్యాం సార్, ఎస్ఎస్ రిమైనింగ్ రైట్స్ సార్, ఇప్పుడు టైం ఉంది కాబట్టి. ఏవి గ్రాండ్ టెస్ట్ లా? లేదు సార్, ప్రీవియస్ ఇండివిజువల్ గా పెట్టారు సార్. అంటే ఒకటే అండి, అయితే అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు ఎందుకంటే చాలా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ గురయ్యారు అందరూ. ఆఫ్టర్నూన్ చిన్న డిస్కషన్ జరిగినప్పుడు నో వన్ ఈ షోయింగ్ ఇంట్రెస్ట్. అంటే జనరల్ గా నేను సబ్మిట్ చేయొచ్చు సార్, జస్ట్ మీరు కొంచెం ఆన్లైన్ లో ఫీడ్బ్యాక్ ఏమన్నా చూద్దామండి. నా పేపర్స్ వరకు అయితే ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ గానీ మిగతా ఫ్యాకల్టీస్ ప్రస్తుతానికి అంత ఆసక్తి చూపట్లేదు. ఓకే చూద్దామండి. ఓకే అనౌన్స్ చేస్తాను. వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు ఏమైనా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి సార్? మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. లేదండి, ఇంక ఇప్పుడు ఏం ఆలోచించట్లేదు మేము అసలు. సార్ ఏమైనా అది కాదు, మీకన్నా మన ఫ్యాకల్టీ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యారు ఇప్పుడు. ఓకే సార్. అందుకు చాలా మంది పెట్టారు ఆల్రెడీ మెయిల్స్, మాకు కావాలి అది కావాలి ఇది కావాలని చాలా మంది అడుగుతున్నారు సార్, నన్ను కూడా అడిగారు. బట్ వీఆర్ నాట్ ఇన్ ఏ మెంటలీ, వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్. అది మెయిన్ చూద్దామండి. ఓకే ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు దే విల్ ఇన్ఫార్మ్ ఎవరీ వన్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ అభినవ్ సార్. అభినవ్ సార్, మళ్ళీ ఇది మెయిన్స్ డాఫ్ మళ్ళీ ఫిల్లింగ్ ఉంటుందా సార్? ఇది ఆప్షన్స్ మెయిన్స్ మళ్ళీ ఆప్షన్స్ అవి మళ్ళీ సర్వీస్ ప్రిఫరెన్సెస్ మళ్ళీ ఫిల్లింగ్ ఉంటుందా సార్? ఇది మళ్ళీ చూద్దామండి. మరి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు ఇంకేం చెప్పలేం కదా. ఓకే సార్.
చూద్దాం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఉంటుంది, మన నుంచి కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి డోంట్ బాదర్ అబౌట్ దట్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, రామకృష్ణ సార్. సార్ మీ క్లాస్ కండిషన్ 2 డేస్ కోసం సార్ బెటర్ సార్, అంటే మోటివేషన్ కోసం సార్. నేను ప్లాన్ చేస్తాను కానీ మరీ 2 డేస్ కష్టం కానీ విల్ ప్లాన్ చెప్తాను. సరే ఈరోజు క్వశ్చన్స్ శాంత చెప్పు సార్. ఇప్పుడు అందరికంటే ఎక్కువ ధైర్యంలో నేనే ఉన్నాను సార్, ఉండాలా అక్కడికి వెళ్ళిపోవాలి అర్థం కావట్లేదు సార్, అక్కడ ఏమో కండిషన్ బాగాలేదు సార్, ఎక్కువ రోజులు లీవ్ పెడితేనేమో జాబ్ పోయేలా ఉంది. తెలుసు తెలుసు శాంత, నేను అందుకే అడిగాను దుబాయ్ నుంచి వచ్చావా అని. నేను అడిగిన కారణం అదే నిన్ను. సరే మీరు ఒక 3 రోజులు వెయిట్ చేయండి, మండే వరకు, ట్యూస్డే వరకు, మండే పండగ ఉంది కాబట్టి ట్యూస్డే వరకు వెయిట్ చేయండి, చూద్దాం. ఓకే సార్. నా పర్సనల్ నెంబర్ కాల్ చేయండి సార్. సార్ నా దగ్గర లేదు సార్. నేను ఇస్తాను మీకు, ఎస్ఎంఎస్ చేస్తాను. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ఇంకెనీ అదర్ థింగ్ అండి? చంద్రమోహన్ జగన్నాథన్ తమ్ముడివి సార్, నాకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 85-90 యావరేజ్ వచ్చింది సార్, ఫస్ట్ టైం రాస్తున్నాను. బట్ పేపర్ 4, పేపర్ 5 స్కోరింగ్ అనుకుంటున్నాను కానీ నాకు 70 దగ్గర ఉండిపోతున్నాను సార్. నేను కంటెంట్ వీక్ పేపర్ 4, 5 లో మార్కులు రాలేదంటే కంటెంట్ వీక్ అమ్మా, పేపర్ 1 లో రాలేదంటే ప్రెజెంటేషన్ వీక్, పేపర్ 3 లో ప్రెజెంటేషన్ కమ్ కంటెంట్ ఉంటది, పేపర్ 2 లో కంప్లీట్ కంటెంట్. పేపర్ 4 మనకి మోడల్ ఆన్సర్లు సార్ పెట్టించగలరు సార్? పెట్టారంట కదా, అందరికన్నా ఎక్కువ ఆయనే సబ్జెక్ట్ పెట్టాడు అని విన్నాను నేను. పేపర్ 2, పేపర్ 3 పెట్టలేదు అనుకుంటా, పేపర్ 1 పెట్టారు. అన్ని పెడతారండి ఆయన, కమ్ ఇవాళే నాకు ఎస్ఎంఎస్ చేశారు, నేను అన్ని కంప్లీట్ చేస్తున్నాను. ఐ థింక్ జాగ్రత్త పెట్టారు బాగా, ఇది కూడా పెడతారండి, మెటీరియల్ డంప్ చేయడంలో బాగా చేస్తారు ఆయన. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ సార్. హలో చెప్పమ్మ, ఎవరు మాట్లాడేది సార్? నేను రాజా సార్, రాజా రమేష్. రాజా రమేష్ సార్, స్టార్టింగ్ లో క్వాలిటీ బాగా చేశారు, తర్వాత గ్రాండెస్ట్ వచ్చేసరికి కొంచెం తగ్గేశారు. ఇదే కదమ్మా, ఇవాళ ఎస్ఎన్టీ మాస్టర్ గారు మీ గురించే మాట్లాడారు, అడగండి కావాలంటే. అదే ఇంప్రూవ్మెంట్ రాని వాళ్ళ, అదే అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ రాని వాళ్ళు రాజా సివిల్స్ కూడా రాశారని చెప్పా ఉంటా కదా ఆయనకి. అవును సార్, అదే నాకు ఆయన చెప్పారు. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి, వాళ్ళని పికప్ చేయాలి అని మేము ఒక చిన్న మాట అనుకున్నాము, చూద్దాం. మాస్టర్ మాట్లాడతారు. ఓకే సార్. కొత్తగా టెస్ట్ సిరీస్ పెట్టే ఉద్దేశం లేదమ్మా, ఇటువరకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే కంప్లీట్ చేస్తాము, ఎందుకంటే మనకి అసలు చాలా స్ట్రెస్ అవుతుంది, మీకు అది తెలియట్లేదు. బయట నుంచి చూసే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఒక్కొక్క క్వశ్చన్ ఎంత 40 నిమిషాలు చదివేదానికి అల్లాడిపోతున్నారు ఫ్యాకల్టీ. ఓకే చూద్దామండి, ఇక లేదు నో, ఎస్ ఆర్ నో అని నేను చెప్పను కానీ ఇప్పటికైతే లేదు. నెక్స్ట్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, అనిల్ సార్. అనిల్ సార్, నేను కూడా యాక్చువల్లీ కంటెంట్ లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి సార్, గ్రాంటెడ్స్ కూడా అవుట్ ఆఫ్ 3 నేను ఒకటే రాయగలిగాను సార్ వర్కింగ్ ఉండడం వల్ల. ఇప్పుడు కంటెంట్ ఇంప్రూవ్మెంట్ యాంగిల్ లో ఎలా ప్రిపేర్ అవ్వమంటారు సార్? అంటే ఫైనల్ మన గ్రాంటెస్ట్ క్వశ్చన్స్ తో ఫోకస్ చేయమంటారు సార్, లేదంటే టిప్స్ ఇస్తారు సార్? చాలా ఎక్స్టెన్సివ్ గా ఇచ్చారు, ఆ క్వశ్చన్స్ అన్ని పర్ఫెక్ట్ గా క్లియర్ అయ్యి మీకు వచ్చే మీరు ఆన్సర్లు రాసుకుని, స్కెలిటన్ ఆన్సర్లు కానీ ఫుల్ ఆన్సర్ కానీ రాసేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసి చదవండి, కంటెంట్ ఇంప్రూవ్ అయితే. గుడ్ క్వశ్చన్ అనిల్, మొత్తం సెషన్లో దిస్ ఈజ్ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. ఎస్ ఆ విధంగా చేయండి. క్వశ్చన్స్ ఏవైతే మీకు లిస్ట్ ఇచ్చామో ఆల్ యూనిట్ అసలు అవన్నీ కరెక్ట్గా చదివితే చాలండి, ఇంక అంతకన్నా అవసరం లేదు. ఆల్మోస్ట్ అదే దాన్ని క్వశ్చన్లు అటు ఇటు మారుతాయి తప్ప, కంటెంట్ మౌల్డింగ్ ఉంటుంది తప్ప కంటెంట్ అదే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మన టెస్ట్ సిరీస్లో ఉన్నావు సార్ క్వశ్చన్స్? ఏమండి? ప్లాన్ చేసుకోండి అంటున్నానండి, అవేమి అవే ఇంపార్టెంట్ అని మనం ఏది డిగ్రీలలాగా చదవబాకండి, దాటిని బేస్ చేసుకుని కంటెంట్ తయారు చేసుకోండి, దాదాపుగా అవే మౌల్డ్ అవుతాయి అంటున్నాను. అటు ఇటుగా మన డిగ్రీ అనుకోండి, ఏ స్టెప్స్ ఉంటే అవే వస్తాయి. ఎస్ అడగండమ్మా. హలో సార్. రామకృష్ణ చెప్పు, మళ్ళా వచ్చావు రామకృష్ణ.
హలో సార్ చెప్పండి. సార్ నేనండి ప్రవీణ్ అండి. చెప్పండి. సార్ అంటే ఇప్పుడు మన ఎస్ఎన్టీ కానీ జోగ్రఫీ కానీ అందరూ కొద్దిగా కంటెంట్ ఇస్తున్నారు సార్, కొద్దిగా మిగిలిన సబ్జెక్టులు కూడా ఎంతో కొంత ప్రొవైడ్ చేస్తే ఈ గ్యాప్ లో ఉపయోగపడుతుందని నా ఒపీనియన్ సార్. ఓకే అండి, నోటెడ్. ఫ్యాకల్టీస్ అందరూ చెప్తాం. రైట్, నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఫ్రెండ్స్. ఓకే, షల్ ఐ క్లోజ్? ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.